హలో గాయ్స్, ఇవాళ నేను మీ అందరి కోసం ఒక స్పెషల్ స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. అది స్నాక్గా చేసుకోవచ్చు, డీప్ ఫ్రైగా చేసుకోవచ్చు, స్నాక్స్లోనే మంచూరియా లాగా కూడా చేసుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఒకే బ్యాటర్తో చాలా సింపుల్గా అయిపోయింది ప్రాసెస్. టేస్ట్ అంటారా, యాజ్ యూజువల్ నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది. యాజ్ ఇట్ ఈజ్ నేను చేసినట్లు కూడా మీరు కూడా చేసేసేయండి. మన రెసిపీ సీక్రెట్ని తెలిసేసుకోండి, చక్కగా ఫాలో అయిపోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి, చక్కగా ఎంజాయ్ చేసేసుకోండి. రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఏమేం కావాలో చూద్దాము. ఫస్ట్లీ క్యాబేజ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక మీడియం సైజ్ క్యాబేజ్ని చక్కగా అలా ముక్కలుగా కోసి పెట్టేసుకోండి, నిలువు ముక్కలు. ఆ తర్వాత సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని సమపాళ్ళల్లో కలిపేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది స్నాక్. ముందుగా బియ్యపిండిలో క్యాబేజ్ యాడ్ చేసేసుకోవాలి. క్యాబేజ్ అనేది సన్నగా బారు ముక్కలు కోసుకోండి. నేను కొంచెం మీడియం సన్నగా కోసాను, ఎందుకంటే నాకు పంటి కిందకి అలా ముక్క తగులుతూ ఉంటే క్యాబేజీ చాలా బాగుంటుంది అలవాటైన వాళ్ళకైతే. లేదు అసలు క్యాబేజ్ మాకు పడదు అనుకున్న వాళ్ళకు కూడా మీరు కనుక ముక్క సన్నగా కోసి డీప్ ఫ్రై చేసి పెడితే అసలు అది క్యాబేజ్ అనే తెలియదండి, అంత బాగుంటుంది. చాలా టేస్టీగా తింటారు వాళ్ళు కూడా, ఇష్టంగా తింటారు. క్యాబేజ్ కూడా యాడ్ చేసిన తర్వాత సరిపడా సాల్ట్, సరిపడినంత కారం, కొంచెం అంత అల్లం వెల్లుల్లి ముద్ద, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఆ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా మొత్తాన్ని కలిపేసుకోవాలన్నమాట. ఇది కొంచెం అట్రాక్టివ్నెస్ కోసం మనం ఏం చేద్దామంటే నార్మల్గా అయితే ఇలా వేసేసుకోవచ్చు అన్నమాట. మొత్తం కలిపేసేసుకొని వాటర్ కలిపేసేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం స్పెషల్గా చేసుకోవాలి అనేటట్లయితే జస్ట్ కొంచెం అంత ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మనం. ఆ ఫుడ్ కలర్ కూడా ఎక్కువ కాకుండా ఒక చిటికెడు యాడ్ చేసుకునే సరిపోయిద్ది. మీకు సమ్మర్లో పిల్లలు, మీ అక్క వాళ్ళు అలా ఇంటికి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే కనుక మా అక్క వాళ్ళ పిల్లలందరూ మా ఇంటికి వచ్చేసారు, అందుకని ఇలా చక్కగా ఈవినింగ్ స్నాక్స్ వేసుకుందామని చెప్పేసి ఈ రెసిపీ చేస్తున్నాను అన్నమాట. అసలు ఎప్పుడు ఈ రెసిపీ చేసినా కానీ నేను అలా వాయ వేస్తూ ఉంటే ఫస్ట్ వాయ వేసి రెండో వాయ కంప్లీట్ అయ్యేలో ఫస్ట్ వాయ అయిపోయిద్దండి. అంత టేస్టీగా ఉంటుంది, అంత ఇష్టంగా కూడా తింటారు మా పిల్లలు అయితే మాత్రం. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీ అందరికీ కూడా. చూడండి, ఇప్పుడు అలా కలిపేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ తీసుకోవాలి. కొంచెం అంటే కొంచెం ఒక పించ్ అన్నమాట ఇది. అదిగో చూడండి, చూపించిన విధంగా కొంచెం ఈ కొంచెం వేసుకొని వాటర్ పోసేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసేసుకొని మంచిగా అలా మొత్తం అలా చల్లేసేసుకొని వాటర్ కూడా సరిపడా వేసేసుకొని కలిపేసుకోండి. వాటర్ అనేది ఎక్కువగా ఒకేసారి పోసేయద్దు ఫ్రెండ్స్, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఎందుకు అంటే కనుక మనం ఎక్కువ వాటర్ పోసేసుకుంటే లూజ్ లూజ్ అయిపోయిద్ది, క్రిస్పీనెస్ అనేది పెద్దగా రాదనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక నేను బ్యాటర్కి వచ్చేసి ఓన్లీ బియ్య పిండే వాడాను, మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఇంకా ఎక్స్ట్రా పిండిలు ఏమీ వాడలేదన్నమాట. ఓన్లీ బియ్య పిండి వాడినా సరే చాలా అంటే చాలా క్రంచీగా వచ్చింది అనమాట. చూడండి, పిండి అలా ముద్దలాగా కలుపుకోవాలి, మరీ లూజ్గా కలపకూడదు, అలా అని బాగా పొడి పొడిగా కూడా వద్దు, ఇలా మీడియంగా చూసి కలిపేసుకున్నారనుకోండి. ఇప్పుడు చక్కగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని కమ్మగా చిన్ని చిన్నిగా అలా వేసేసుకున్నారంటే ముద్దలు లేకుండా శుద్ధ శుద్ధగా వేసుకోవద్దు ఫ్రెండ్స్. శుద్ధ శుద్ధగా వేసుకుంటే ఏమవుతుందంటే లోపల ముద్ద ముద్దగా ఉండేలాగే పచ్చి పచ్చిగా ఉండిద్ది అనమాట, ఉడకదు. అందుకని చెప్పి పకోడీలాగా చక్కగా సన్నగా అలా వేసేసుకోండి. ఆ వాయ అయిపోయిన తర్వాత కమ్మగా క్రిస్పీ క్రిస్పీగా క్యాబేజ్ పకోడీ అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోయింది అనమాట. బయట మీరు కనుక మంచూరియా బళ్ళ దగ్గర చూసారంటే వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ సేమ్ చేసేది. ఇలా చేసిన దాన్ని ఒక మంచూరియా అంటారు, లేదంటే ఇదే బ్యాటర్ని రౌండ్గా బాల్స్ లాగా చేసి డీప్ ఫ్రై చేసి అది బాల్స్ మంచూరియా అంటారండి. అంతకు మించి ఏ ఉండదు అందులో, వాళ్ళు కూడా సేమ్ ఇదే చేస్తారు. మనం ఇంట్లో వేసుకుంటే చూడండి కమ్మగా, అసలు ఇంటిలో బాధి ఇది నేసేసేయచ్చు అనమాట. కడుపు నిండా కూడా తినచ్చు, అంత బాగుండిద్ది. హెల్దీగా కూడా చేసుకోవచ్చు అనమాట, మనం ఇంట్లో దొరికే మన కల్తీ లేని వాటితో చక్కగా ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు. చూడండి ఎంత టెంప్టింగ్గా, ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉందో క్యాబేజ్ పకోడీ అనేది రెడీ అయిపోయింది, చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.